గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ ఈరోజు మనము సెవెంత్ క్లాస్ ఇంగ్లీష్లోని సెకండ్ లెసన్ గురించి చెప్పుకుందాం సెకండ్ లెసన్లో రీడింగ్ పార్ట్ వచ్చేసరికి ద టర్నింగ్ పాయింట్ ద టర్నింగ్ పాయింట్ ఇందులో స్టోరీ చూద్దాము ఐ వాజ్ ఇన్ క్లాస్ ఫైవ్ వెన్ ద సెకండ్ వరల్డ్ వార్ ద లార్జెస్ట్ కాన్ఫ్లిక్ట్ ఇన్ ఇన్ హ్యూమన్ హిస్టరీ వాజ్ ఇట్స్ పీక్ చరిత్రలో అతిపెద్ద పోరాటం ఏంటంటే రెండో ప్రపంచ యుద్ధం ఆ సమయంలో నేను ఐదో తరగతి చదువుతున్నాను బికాస్ ఆఫ్ ఇట్స్ వార్ ఆల్ ద రిసోర్సెస్ వర్ స్కేర్ యుద్ధం వల్ల అన్ని రిసో కొరతలు కొరత వచ్చిందనమాట వనరుల కొరత వచ్చింది అండ్ ద ప్రైజెస్ వర్ నాట్ అఫోర్డబుల్ ధరలు కూడా అందుబాటులో లేవు సో ఐ హ్యాడ్ టు టేక్ అప్ మై ఫస్ట్ జాబ్ యాజ్ ఎ న్యూస్ పేపర్ బాయ్ కాబట్టి నా మొదటి ఉద్యోగం వార్తాపత్రికల్ని ఇళ్లకు పంపించడం దాన్ని ఎంచుకున్నాను మై టాస్క్ వాజ్ టు పికప్ ఎ బండిల్ ఆఫ్ తమిళ్ న్యూస్ పేపర్స్ అండ్ టు డెలివర్ దెమ్ టు సమ్ లోకల్ ఆఫీసెస్ సమ్ టీవీ స్టాల్స్ అండ్ అకేషనల్లీ ఎ ఫ్యూ హోమ్స్ నేను నా ఏంటంటే తమిళ పత్రికలను తీసుకొని వెళ్ళి స్థానిక కార్యాలయాలకు టీ దుకాణాలకు కొన్ని ఇళ్లకు ఇచ్చేవాడిని బిఫోర్ బిఫోర్ ఐ Uh, before i set out to distribute i used to sit on, on the bench there at the station open the bundle and uh, carefully pluck out uh, a copy of the <clears throat> a copy of the daily newspaper uh, dinamani the first page always caught my attention as it was usually ఫిల్డ్ విత్ ద ఫొటోస్ ఆఫ్ ఫైటర్స్ ఎయిర్క్రాఫ్ట్స్ స్టోరీస్ ఆఫ్ ద సెకండ్ వరల్డ్ వార్ ఏంటంటే నేను పేపర్లు ఇవ్వడానికి ముందు ఏం చేయాలంటే వాటిని ఇవ్వడానికి ముందు స్టేషన్ వద్ద ఒక బెంచ్ మీద కూర్చొని పత్రికల్ని విడతీసి దినమని పత్రిక కాపీని ఒక దానిని తీసేవాడిని దాని మొదటి పేజీ నన్ను ఆకర్షించేది ఎందుకంటే దానిలో పోరాటం చేసే విమానాల గురించి రెండో ప్రపంచ యుద్ధం గురించి కథలు ఉంటాయన్నమాట ద జర్మన్ ఎయిర్ ఫోర్స్ కాల్డ్ లిఫ్ట్ లిఫ్ట్ వాఫే లిఫ్ట్ వాఫే వాజ్ సెండింగ్ హండ్రెడ్స్ ఆఫ్ ప్లేన్స్ అండ్

బ్రిటిష్ వారి రాయల్ వాయుసేన తన మొత్తము వాయుసేనను దింపి తన మాతృదేశాన్ని కాపాడుకునేది అంటే జర్మన్లేమో వాళ్ళ మాతృభూమి కోసం యుద్ధం చేసేవాళ్ళు బ్రిటిష్ వారు వీళ్ళ మాతృభూమి కోసం ఈ విధంగా వాళ్ళ వాళ్ళ దేశాల కోసం పోరాటం చేసేటప్పుడు ఆ విమానాల యొక్క విమానాల యొక్క దాడులను వాళ్ళు మాతృభూమి కోసం కాపాడే విధానాన్ని ఆ పేపర్లో చూసినప్పుడు అది నన్ను ఆకర్షించేదని ఆ అబ్బాయి మనతో పంచుకుంటున్నాడు సరే నెక్స్ట్ ద స్టోరీస్ వుడ్ బి అబౌట్ బ్రేవ్ పైలట్స్ ఫ్రమ్ ద బోత్ సైడ్స్ అండ్ హౌ దే మాన్ూవర్డ్ దేర్ ఎయిర్క్రాఫ్ట్ అండ్ బ్యాంబోర్స్ యాజ్ ఎ యంగ్ బాయ్ ఐ యూజ్డ్ టు లవ్ ద స్టోరీస్ ఆఫ్ పైలట్స్ అండ్ దేర్ ప్లెయిన్స్ ఐ వాజ్ క్యూరియస్ అబౌట్ ప్లెయిన్స్ ఐ వాంటెడ్ టు బి బీ పైలట్ మై సెల్ఫ్ ఇరుపక్కల ఉన్న సాహస పైలట్లను గురించి వారు ఏ విధంగా తమ విమానాలను బాంబులు వేసే విమానాలను ఉపయోగిస్తున్నారో దాని గురించి కథలుంటాయి చిన్నవాడిగా ఉన్నప్పుడు పైలట్ల గురించి వారి విమానాల గురించి తెలుసుకోవడం నాకు చాలా ఇష్టంగా ఉండేది విమానాల గురించి తెలుసుకోవడం నాకు చాలా ఇష్టంగా ఉండేది విమానాల గురించి తెలుసుకోవాలని కుతూహలంగా ఉండేది అనమాట నేను కూడా పైలట్ కావాలని కోరుకునేవాడిని ఆ అబ్బాయి ఆ విమానాల గురించి చూసి చూసి అవి అతనిని ఆకర్షించి పైలట్ కావాలనుకునేవాడనమాట అబ్బాయి సరే మా గ్రామంలో బ్యాక్ ఇన్ మై విలేజ్ దెర్ వర్ ఫ్యూ పీపుల్ విత్ హూమ్ ఐ కుడ్ డిస్కస్ మా గ్రామంలో విమానాల గురించి చర్చించడానికి తగిన వారు తక్కువ అబౌట్ ద ఎయిర్ క్రాఫ్ట్స్ ద ఐ బిలాంగ్ టు పూర్ ఫ్యామిలీ వేర్ నో బడీ వెంట్ టు స్కూల్ ఎవర్ ఐ హ్యాడ్ ద అడ్వా అడ్వాంటేజ్ ఆఫ్ బీయింగ్ ఇన్ ద కంపెనీ ఆఫ్ గ్రేట్ టీచర్స్ నేను పేద కుటుంబానికి చెందినవాడిని అందుకని ఏం చేసే బడికి వెళ్ళేవారు అనమాట ఉపాధ్యాయులతో సంబంధం కలిగి ఉండడం నాకు లాభదాయకము అయిందనమాట అని ఆ అబ్బాయి మనకు చెప్తున్నాడు నెక్స్ట్ మై క్యూరియాసిటీ గ్రీవ్ ఇన్ సైన్స్ బికాస్ వెరీ స్పెషల్ టీచర్ వెన్ ఐ వాజ్ ఇన్ టెన్ ఇయర్స్ ఓల్డ్ బాయ్ ఇన్ క్లాస్ ఫైవ్ నేను ఐదో తరగతిలో ఉన్నప్పుడు నా వయసు పది సంవత్సరాలు అప్పుడు ఒక ప్రత్యేక ఉపాధ్యాయుని వల్ల నాకు సైన్స్ నేర్చుకోవాలనే కుతూహలం పెరిగింది అది నా జీవితాన్ని దిస్ వాజ్ ద ఇన్నీడ్ ఏ ఇండీడ్ ఏ లైఫ్ చేంజింగ్ ఈవెంట్ ఇది నా జీవితాన్ని మార్చిన సంఘటన మై సైన్స్ టీచర్స్ నేమ్ వాజ్ శ్రీనివాస సుబ్రహ్మణ్య అయ్యర్ మా సైన్స్ టీచర్ పేరేం పేరంటే శ్రీ శ్రీనివాస సుబ్రహ్మణ్య అయ్యర్ వన్ డే ద టాపిక్ ఆఫ్ డిస్కషన్ ఇన్ అవర్ క్లాస్ ఆఫ్ సిక్స్టీ ఫైవ్ వాజ్ హౌ బర్డ్స్ ఫ్లై ఫ్లై హీ draw a sketch of bird with a tail wings and feathers a head on the board and explain how a bird flew he explained how a bird could uh, could lift itself fly and change direction by using its wings and the tail okay. మా తరగతిలో అరవై ఐదు మంది విద్యార్థులు ఉంటారు మా అందరికి ఒకరోజు పక్షులు ఎలా ఎగురుతున్నాయి అనే విషయం మీద చర్చ జరిగింది మా టీచరు పక్షిని దాని తోకను రెక్కను ఈకను తలను బొమ్మకేసి పక్షి ఎలా ఎగురుతుందో వివరంగా చెప్పాడనమాట పక్షి తన శరీరాన్ని పైకి లేపగలదా పైకి ఎలా లేపగలుగుతుంది ఎలా ఎగరగలుగుతుంది రెక్కలు తోక దిశ ఎలా మార్చుకుంటుందని అన్నీ మాకు ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉన్నాడనమాట నెక్స్ట్ హి ఆస్క్డ్

అయ్యంగారు శ్రీనివాస్ అయ్యంగారు సైన్స్ టీచరు అయినా బాధపడలేదు ఆ సాయంకాలం మమ్మల్ని సముద్ర తీరానికి తీసుకుని వెళ్ళారనమాట అర్థం కాలేదని అందరినీ సముద్ర తీరానికి తీసుకెళ్ళాడు ద సన్సెట్ వేవ్స్ కూల్ బ్రీజ్ అండ్ ద షిర్పింగ్ ఆఫ్ బర్డ్స్ ఆల్ టుగెదర్ మేడ్ ఇట్ వెరీ ప్లీజెంట్ అట్మాస్ఫియర్ నెక్స్ట్ అక్కడికి తీసుకెళ్ళేసరికి సూ సన్సెట్ సూర్యాస్తమయము సముద్ర తరంగాలు చెల్లని గాలి పక్షుల కిలకిల రావాలు మొదలైన వాటి వల్ల వాతావరణం చాలా ఆహ్లాదకరంగా అనిపించింది ఈ ఆస్కుట్టు ఈ ఆస్కుడ్ ఆల్ ఆ ఫస్ట్ నోటీస్ హౌ ద బర్డ్స్ మేక్ ఏ ఫార్మేషన్ ఇన్ గ్రూప్ అండ్ ఫ్లై పక్షులు ఎలా గుంపుగా చేరి ఎగురుతాయో చూడమని ఆయన చెప్పాడు మా సారు హీ ఆల్సో టోల్ లస్ టు నోటీస్ ద షేప్ ఆఫ్ ఫార్మేషన్ మేడ్ బై ద బర్డ్స్ అండ్ వైల్ ఫ్లూ హీ డ్రా అవర్ అటెన్షన్ టు హౌ దే ఫ్లాప్ దేర్ వింగ్స్ టు ఫ్లై హయ్యర్ అండ్ హౌ దే యూజ్ ద టైల్ టు ప్రపో ప్రపోల్ డైరెక్షన్ పైకి ఎక్క పైకి ఎగరడానికి రెక్కల్ని ఎలా ఉపయోగిస్తున్నాయో తోక దిశను ఎలా మార్చుకుంటున్నాయో చూడమని చెప్పాడు మిస్టర్ ఐఆర్ ఆల్సో మేడ్ అస్ టు నోటీస్ హౌ ద బర్డ్ ఈజ్ పవర్డ్ టు ఫ్లై బై ఇట్ సెల్ఫ్ ఇన్ ఫిఫ్టీన్ మినిట్స్ ఆల్ ద స్టూడెంట్స్ చీర్ఫుల్లీ షౌటెడ్ ఏ సార్ వీ నో అండర్స్టాండ్ హౌ ద బర్డ్స్ ఫ్లై ఆన్ దర్ ఓన్ ఆ ఉపాధ్యాయుడు అయ్యంగారు మాకు మార్గదర్శకంగా ఉన్నాడు తనంతట తాను ఎగరడానికి శక్తి ఎలా వచ్చిందో చూడమని చెప్పాడు పదిహేను నిమిషాల్లో విద్యార్థులందరూ సంతోషంగా మాకు అర్థమైంది సార్ అని చెప్పారు ద ఫ్లైట్ ప్రిన్సిపల్ గాట్ ఇంప్రింటెడ్ ఇన్ మై మైండ్ అండ్ ఐ డిసైడెడ్ దట్ ఇన్ ద ఫ్యూచర్ ఐ విల్ స్టడీ సబ్జెక్ట్స్ రిలేటెడ్ టు ఫ్లైట్ ఉపాధ్యాయుడు ఎగరడానికి గల నియమం నా మనసులో గాఢంగా ముద్రించబడింది ఎగరడానికి సంబంధించిన విషయాలను భవిష్యత్తులో చదవాలని దాని ఫ్లై ఎగరడానికి ఏ విషయాలు అవసరమో దాన్ని భవిష్యత్తులో చదవాలని నిర్ణయించుకున్నాను యాజ్ ఇట్ లిటిల్ బాయ్ ఐ నీడెడ్ టు గైడ్ గైడెన్స్ టు పర్పస్ దిస్ ఫీల్డ్ నా మనసులో గాఢంగా ముద్రించబడింది ఈ రంగంలో ప్రవేశించడానికి చిన్నవాడిగా ఉన్న నాకు మార్గదర్శకం కావాలి ఐ ఆస్క్డ్ మై టీచర్ మిస్టర్ అయ్యర్ టు గైడ్ అండ్ టెల్ మీ హౌ ద ప పర్సూ మై ఇంట్రెస్ట్ నా ఉపాధ్యాయుడు అంటే అయ్యంగారిని నాకు మార్గదర్శకులుగా ఉండాలని కోరాను హీ టోల్డ్ మీ టు స్టడీ ద ఎక్స్ప్లోర్ ద ఫీల్డ్ ఏవియేషన్ సైన్స్ అండ్ ఏరోప్లైన్స్ విమానాల గురించి సైన్స్ను చదవలసిందిగా ఆయన చెప్పారు సైన్స్ టీచర్ చెప్పారు నెక్స్ట్ చూడండి వాట్ ఎవర్ ఐ హ్యాడ్ ెంట్ దట్ డే చేంజ్ మై లైఫ్ ఐ వాజ్ ఇన్స్పైర్డ్ టు హ్యావ్ అన్ ఎయిమ్ ల్యాటర్ ఐ రియలైజ్డ్ హౌ ఇంపార్టెంట్ ఇట్ వాస్ సో స్టడీ ఫిజిక్స్ ఐ చూస్ ఫిజిక్స్ ఐ ఆప్టెండ్ ఫర్ ఎరోనాటికల్ ఇంజనీరింగ్ ఎట్ ద ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ నేను వీటిని నేర్చుకున్న రోజు నా జీవితంలో ఇదే నాకు టర్నింగ్ పాయింట్గా వచ్చిందనమాట నాకు నేను లక్ష్యాన్ని నిర్ణయించుకున్నాను భౌతిక శాస్త్రం చదవడము చాలా ముఖ్యమని తెలుసుకున్నాను కాబట్టి భౌతిక శాస్త్రం తీసుకున్నాను ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ మద్రాసులో నేను ఏరోనాటికల్ ఇంజనీరింగ్ తీసుకున్నాను ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ మద్రాసు దెన్ ఐ బికమ్ అన్ ఏరోనాటికల్ ఇంజనీర్ అండ్ ఏ స్పేస్ టెక్నాలజిస్ట్ ఏరోనాటికల్ ఇంజనీరింగ్ తీసుకో ఏరోనాటికల్ ఇంజనీరింగ్ అయ్యాను నేను స్పేస్ టెక్నాలజిస్ట్ను అంతరిక్ష అంతరిక్ష సాంకేతిక జ్ఞి సాంకేతికని అయ్యాను అంటే అంతరిక్షానికి సంబంధించిన టెక్నాలజిస్ట్ అనమాట ఆ విధంగా ఈయన తన యొక్క కెరీర్ని ప్రారంభించాడు Next, uh, my, Mr. Ryer's class uh, had transferred my life, which led me to make a profession out of my passion, aeronautics. Uh, and the science, uh, science of flight was uh, special to me. My career begins uh, in the field. నాకు గల వృత్తిని చేపట్టడానికి అవకాశం వచ్చింది అది ఏరోనాటిక్స్ ఎగరడానికి ఉపయోగపడే సైన్స్ అది నా ప్రత్యేక సబ్జెక్ట్ అనమాట నా వృత్తి ఈ రంగంలోనే మొదలైంది నెక్స్ట్ ఇక్కడ నోట్ ఇచ్చారు ఆఫ్టర్ గ్రాడ్యుయేటింగ్ ఫ్రమ్ ఐఐటి మద్రాస్ డాక్టర్ అబ్దుల్ కలాం హ్యాడ్ జాయిన్డ్ డిఆర్డిఓ అండ్ హ్యాడ్ డిజైన్డ్ హెలికాప్టర్స్ ఫర్ ద ఇండియన్ ఆర్మీ ఇప్పుడు మనము ఈ స్టోరీ ఇప్పుడు వరకు చెప్పుకుంది ఎవరి గురించి అంటే ఈ టర్నింగ్ పాయింట్ ఎవరి జీవితంలో జరిగిందంటే ఏపీజే అబ్దుల్ కలాం గారి జీవితంలో జరిగిందనమాట ఇప్పుడు చెప్పిన విషయాలన్నీ తన గురించి తాను చెప్పుకున్నాడు అయితే మద్రాస్ ఐఐటి పట్టా తీసుకున్న తర్వాత అబ్దుల్ కలాం గారు డిఆర్డిఓలోకి వచ్చారు భారత సైన్యానికి కావలసిన హెలికాప్టర్లను రూపకల్పన చేశారు హీ వాజ్ ద లాటర్ ట్రాన్స్ఫర్ టు ద ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ ఇస్రో అంటే ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ అండ్ హ్యాడ్ వర్క్డ్ యాజ్ ద ప్రాజెక్ట్ డైరెక్టర్ ఫర్ ఎస్ఎల్వి త్రీ ఎస్ఎల్వి త్రీ అనే ప్ర ప్రాజెక్ట్ దానికి ప్రాజెక్ట్ డైరెక్టర్గా కూడా పనిచేశారు ఇది ఏంటంటే భారతదేశపు మొదటి దేశీయ ఉపగ్రహాన్ని పంపే వాహకం అనమాట ఇండియాస్ ఫస్ట్ ఇండిజినియస్ Uh, indigenous satellite launch vehicle. In the year 1980, he had joined the Indian missile program uh, and had uh, made two missiles, uh, namely Agni Prudvi, for the Indian Army. People uh, affectionately called him uh, as Missile Man of India. Later on, he had got a chance to work uh, as the chief scientific. Uh, అడ్వైజర్ టు ద ప్రై అడ్వైజర్ టు ద ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా ఫ్రమ్ నైన్టీన్ నైన్టీ టు నైన్టీన్ నైంటీ నైన్ అయితే ఈయన ఎస్ఎల్వి ఎస్ఎల్వి త్రీకి ప్రాజెక్ట్ డైరెక్టర్గా పనిచేశారు ఎస్ఎల్వి త్రీ అనేది ఏంటంటే భారతదేశపు మొదటి దేశీయ ఉపగ్రహం పంపే వాహకం అనమాట నైన్టీన్ ఎయిటీలో ఆయన ఇండియాను మిసైల్ ప్రోగ్రాంలో చేరారు అగ్ని పృథ్వీ అనే రెండు క్షిపణులను కూడా తయారు చేశారు అందరూ ఆయన్ను భారతదేశ క్షిపణి వ్యక్తి మిసైల్ మ్యాన్ ఆఫ్ ఇండియా అని ఆప్యాయంగా పిలుస్తారు తర్వాత ఆయన ప్రధానికి ముఖ్య సైన్స్ సలహాదారుడిగా పనిచేశారనమాట సైన్స్ సలహాదారుడిగా పనిచేశాడు ఎప్పుడంటే నైన్టీన్ నైన్టీ టూ నుంచి నైన్టీన్ నైన్టీ నైన్ వరకు ఇన్ ద ఇయర్ టూ థౌజండ్ టూ హీ వాజ్ ఎలక్టెడ్ యాజ్ ద లెవెంత్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఎనానమస్లీ బై ఆల్ ద పొలిటికల్ పార్టీస్ రెండు వేల రెండులో అన్ని రాజకీయ పార్టీలు ఏకగ్రీవంగా ఆయన్ను పదకొండవ రాష్ట్రపతిగా ఎన్నుకున్నాయి ఈయన నైన్టీన్ ఈ నైన్టీన్ నైంటీ టూ ఈ నైన్టీన్ నైన్టీ సెవెన్ ద గవర్నమెంట్ ఆఫ్ ఇండియా హానర్డ్ హిమ్ విత్ ద హైయెస్ట్ సివిలియన్ అండ్ సివిలియన్ అవార్డ్ ద భారతరత్న పంతొమ్మిది వందల తొంభై ఏళ్ళలో భారత ప్రభుత్వము అతి ముఖ్యమైన ప్రధానమైన భారతరత్న అవార్డు చేత ఆయన్ను గౌరవించింది ఏపీజే అబ్దుల్ కలాం గారిని హీ డెడికేటెడ్ హీజ్ Dedicated his achievements to all his uh, teachers who inspired him and had uh, motivated him to serve the, his motherland uh, throughout his life. Uh, in his uh, uh, autobiography, The Wings of Fire, he had mentioned that uh, his teacher Siva iyer's lecture was the turning point for. Uh, ఆల్ ఆఫ్ ఆఫీస్ అకాంప్లిష్మెంట్స్ తనకు మార్గదర్శకత వహించి తనకు ప్రేరణ కలిగించిన ఉపాధ్యాయులందరికీ తన కార్యక్రమాలను అంకితం చేశారనమాట వారి వలనే తన మాతృభూ మాతృదేశానికి సేవ చేసే భాగ్యం కలిగిందని అభిప్రాయపడ్డారు ఆయన స్వీయ చరిత్ర ఆటోబయోగ్రఫీ వింగ్స్ ఆఫ్ ఫైర్లో తన టీచరు శివసుబ్రహ్మణ్య అయ్యరు ఉపన్యాసాలే తన ఘనతకు కారణమని మలుపు తిప్పే టర్నింగ్ పాయింట్ అని ఆయన రాశారనమాట నెక్స్ట్ అబౌట్ ద ఆథర్ ఆటోబయోగ్రఫీ ఆథర్ ఎవరంటే ఆయన ఎవరి ఆటోబయోగ్రఫీ అంటే స్వీయ చరిత్ర వాళ్ళే రాసుకుంటారు కాబట్టి ఏపీజే అబ్దుల్ కలాం గారి నుంచి చూద్దాం అబుల్ ఫకీర్ జన జైనిద్దీన్ అబ్దు జైనిలుద్దీన్ అబ్దుల్ కలాం గురించి చూద్దాం వాజాను ఇండియన్ ఏరోస్పేస్ సైంటిస్ట్ అండ్ ఏ పొలిటీషియన్ హూ హ్యాడ్ సర్వ్డ్ యాజ్ ద లెవెంత్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఫ్రమ్ టూ థౌజండ్ టూ టు టూ థౌజండ్ సెవెన్ హీ వాస్ బోర్న్ ఆన్ ద ల ఫిఫ్టీన్త్ ఆఫ్ అక్టోబర్ నైన్టీన్ థర్టీ వన్ ఎట్ ధనుష్ కోటి రామేశ్వరం తమిళనాడు హీ ఈజ్ పాపులర్లీ నోన్ ద మిసైల్ మ్యాన్ ఆఫ్ ఇండియా హిటుక్ వింగ్ హిజ్ బుక్ వింగ్స్ ఆఫ్ ఫైర్ ఈజ్ వైడ్లీ రీడ్ అండ్ ఈజ్ ఈస్ ఇన్స్పైరింగ్ దిస్ లెసన్ ఈజ్ అన్ ఎక్స్ట్రాక్ట్ ఫ్రమ్ హిజ్ బుక్ మై టీచర్స్ అవుల్ ఫకీర్ పూర్తి పేరు ఏంటంటే అవుల్ ఫకీర్ జైనాలుద్దీన్ అబ్దుల్ కలాం ఈయన ఏంటంటే రామేశ్వరంలో ధనుష్ పంతొమ్మిది వందల ముప్పై ఒకటిలో కోటి రామేశ్వరం ఇక రామేశ్వరం ఎక్కడుందంటే తమిళనాడులోని రామేశ్వరంలో జన్మించారు ఆయన మిస్సైల్ మ్యాన్ అని క్షిపణి వ్యక్తి అని అందరూ పిలుస్తారనమాట ఆయన రచించిన వింగ్స్ ఆఫ్ ఫైర్ పుస్తకము అందరినీ ఆసక్తి పుస్తకము అందరినీ ఆకర్షించింది అందరూ దానిని ఆసక్తితో చదువుతారు కొంతమందికి ఇన్స్పై ఇన్స్పైరింగ్ కూడా ఉంటుంది ఈ పాఠ్యాంశం ఏంటంటే మనకిప్పుడు ఇచ్చిన లెసను ఆయన రాసిన మై టీచర్ అనే పుస్తకంలోనిది ఆయన రాసిన మై టీచర్ అనే పుస్తకంలోనిది ఇది మన సెకండ్ లెసన్ గురించి ఫస్ట్ లెసన్ కావాలంటే ముందు లెసన్ వీడియో చూడండి ఫ్రెండ్స్ మన ఛానల్ని ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే చేసుకోండి లెసన్ జాగ్రత్తగా వినండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్